భారత్లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలాన్ని సృష్టిస్తున్న సమయంలో ఇతర దేశాల్లో భారత్ పేరు చెప్తేనే వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. విదేశాల్లో తమ పౌరులను తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఆ దేశం. భారత్లో ఉన్న వాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడంపై నిషేధాన్ని విధించింది. ఇది ఎవరైనా అతిక్రమిస్తే 5 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆసీస్ అత్యవసరంగా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం తమ పౌరుల స్వదేశానికి తిరిగి రావడంపై శిక్షార్హమైన నేరంగా పేర్కొంటుంది. మే 3 తర్వాత తమ దేశాలకు కాదని స్వదేశంలో అదుపు పెడితే జైలు శిక్ష జరిమానా విధించనున్నట్టు ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ తన ప్రకటనలో వెల్లడించారు. ఆ తర్వాత అంత ఆషామాషిగా తీసుకోలేదని తెలుస్తుంది. ఆస్ట్రేలియా వారి పౌరుల ఆరోగ్యానికి మాకు ముఖ్యమని, క్వారంటైన్లోని కరోనా కేసుల సంఖ్య తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతుంది ఆస్ట్రేలియా. అయితే ఈ యాంక్షన్లపై మే 15వ తేదీన తర్వాత సమీక్షిస్తామని చెప్పారు. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిని జాతి వివక్షగా ఇండియన్ ఆస్ట్రేలియన్లు భావిస్తున్నట్టు చెబుతున్నారు. యుఎస్, యూకే, యూరోపియన్లలో భారీ కేసులు నమోదవుతున్న వారిపై లేని ఆంక్షలు తమపై ఎందుకు విధిస్తున్నారని, భారతీయులను టార్గెట్ చేస్తున్నారని దారుణమని చాలా వరకు నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.